టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ మోసపూరిత హామీలు. మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం గాజల్ రామారావు 128 డివిజన్లోని దేవేంద్ర నగర్ మైగ్రేట్ కార్మికులు పేద ప్రజలు సుమారు 500 మంది భారతీయ జనతా పార్టీలో బిఎంఎస్ కార్మిక నాయకులు డాక్టర్ కె రంగారావు కన్స్ట్రక్షన్ కుద్బలాపూర్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో కొలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలను నమ్మవద్దని తెలియజేశారు. ఇందులో పాల్గొన్న వారు సోను సింగ్ మరియు కాలనీ వాసులు బీజేపీలో చేరడం జరిగింది. టెంట్ పీకేసి కుర్చీలు పడగొట్టేసి బీజేపీ వాళ్ళు ఇక్కడ రావద్దని చెప్పారట. టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా ఖబర్దార్, టీఆర్ఎస్ మీ మీ అంతం చూడడానికే మేము వచ్చినాము. మీకు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఆశిస్తా ఉన్నాము. మీరు వరద బాధితులకి కరోనాలో ఒక్క రూపాయి కూడా ఎవరికి సాయం చేయలేదు. మీ నాయకులు కూడా బయటికి రాలేదు. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మరి కార్యకర్తలందరూ కూడా వరద బాధితులకి కరోనా బాధితులకి సాయం చేసి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు బియ్యం పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువులు అన్ని అంత కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా నాయకుడి మీద బండి సంజయ్ గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఎలక్షన్లో ఓడిపోతారని ఒక భయంతో బండి సంజయ్ గారి మీద ఏదో ఒక ఫేక్ లెటర్ సృష్టించి టీఆర్ఎస్ ఒక చీప్ పాలిటిక్స్ని ప్రయోగిస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకుంటా. రేపు రాబోయే ఎన్నికల్లో ఫస్ట్ రోజు మరి కమలం గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపేలా చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్ మాతా కీ జై. వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎవరెవరైతే వరదల్లో నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా స్కూటర్లు పోయినా, కార్లు పోయినా, ఇంట్లో ఫర్నిచర్ పోయినా, టీవీ పోయినా, ఫ్రిడ్జ్ పోయినా, అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అన్ని కూడా సమకూర్చేటువంటి ఒక వాగ్దానాన్ని ఇప్పుడే ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఏదైనా చెప్పిందంటే చేసి చూపిస్తారు, చేసిందే చెప్తారు, చేసేదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వాలని, మీ యువకులందరూ కూడా మీ ఇళ్లలో పోయి కూడా మీ అమ్మ నాయనల చేత కూడా రేపు ఫస్ట్ రోజు కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓట్లు వేపియాలి. వేపించి మరి రామరాజ స్థాపనకు మీరు కూడా మరి చేయూతను ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. కేంద్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేసి అంటున్నారు. మరి అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, మరి మీరు ఒక మాట చెప్పాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏవి కూడా ప్రైవేట్ చేయలే ఇంతవరకు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కేసీఆర్ చేసేటి అన్ని బూటకాలు, అబద్ధాలు, ఓడిపోతామన్న భయంతోనే అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు తప్ప ఇవాళ ప్రతి డెవలప్మెంట్లో ప్రతి పైసా వాళ్ళు చేసేటువంటి ప్రతి పైసలో సగానికి ఎక్కువ కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులతోనే ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన చెప్పేటి అని టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.